పదకొండు రోజులుగా భక్తి శ్రద్ధలతో కొలువుదీరిన బొజ్జగణపయ్య నిమజ్జనానికి రెడీ అయ్యాడు. లక్షలాది మంది భక్తులు గణేశుడికి వేడుకలు చెప్పేందుకు సిద్ధమయ్యారు. గణేష్ నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గణేష్ శోభాయాత్రకు జంట పోలీస్ కమిషనరేట్లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. నిమజ్జనోత్సవానికి 40,000 పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో 1,000కి పైగా నిఘా కెమెరాలు ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. సిపి కార్యాలయంతో సహా చార్మినార్ వద్ద జాయింట్ కమాండ్ కంట్రోల్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. నిమజ్జనం విధుల్లో సిపి సహా 3 అదనపు సిపిలు, 4 జాయింట్ సిపి స్థాయి అధికారులు, 22 డిసిపి స్థాయి అధికారులు, 187 ఏసీపీ స్థాయి అధికారులు, 461 సిఐలు, 1,426 ఎస్ఐలు, 23,000 సివిల్ పోలీసులు, 7 కంపెనీల సిఆర్పిఎఫ్, 4 కంపెనీల ఆర్పిఎఫ్, ట్రాఫిక్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, సిటీ సెక్యూరిటీ వింగ్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు పాల్గొనున్నారు. కమిషనరేట్ పరిధిలో 605 సున్నిత ప్రాంతాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 410 మొబైల్ పార్టీలను ఏర్పాటు చేశారు. 30కి పైగా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు నిమజ్జన విధుల్లో పాల్గొనున్నాయి. 30 స్నిఫర్ డాగ్ల సాయంతో అనుమానిత ప్రదేశాల్లో పోలీసులు తనిఖీలు జరపనున్నారు. 22 చోట్ల నిమజ్జనం జరగనుంది. దాదాపు 10,000 విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. 15,00,000 భక్తులు నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించనున్నారు. నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్పై 54 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గు వద్ద ప్రధాన నిమజ్జనం కేంద్రంలో 16 క్రేన్లు, ట్యాంక్ బండ్పై 25, మినిస్టర్ రోడ్లో 3 క్రేన్లు ఏర్పాటు చేశారు. మరో 71 మొబైల్ క్రేన్లు అందుబాటులో ఉన్నాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 12 ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభించనున్నారు. రేపు మధ్యాహ్నం వరకు నిమజ్జనం చేస్తారు. బాలాపూర్ వినాయకుడితో పాటు మరిన్ని వినాయక విగ్రహాలు పాతబస్తి, అఫ్జల్గంజ్, బషీర్బాగ్ మీదుగా ట్యాంక్ బండ్కు చేరుకుంటాయి. గణేష్ నిమజ్జనానికి లక్షల మంది వచ్చే అవకాశం ఉండటంతో పోలీస్ శాఖ ముందు నుంచే అప్రమత్తత వహిస్తోంది. నిమజ్జనంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త వహిస్తున్నారు పోలీసులు.